नमस्ते शिवाबी न्यूज़ को स्वागत ना पेर सुरेश वार्ता मुख्यांशालु नेल्लूर आत्मकूर बस्टैंड समीपंलो वंतेन रैलु प्रमादं रैलु ढीकोनडंतो मुग्गुरु अक्कडिकक्कडे मृति विवरालु सेकरिस्तुन्न रैल्वे पोलीसुलु उगादि नाटिकि गृह निर्माणालु पूर्तयेला अधिकारुलु चोरव तीसुकोवाली चिल्लपूर్లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని వివిధ శాఖల అధికారులతో చర్చించిన ఆర్డీఓ కిరణ్ కుమార్ జిల్లా వ్యాప్తంగా 54 ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లు ఏర్పాటు చేయడమే లక్ష్యం చిల్లపూర్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడిన మత్స్య శాఖ అధికారి చాంద్ బాషా వైభవంగా తెప్పోత్సవం ఓజిలి మండలం బట్లకనుపూర్లో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ నెల్లూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు కాగా మరొకరు మహిళగా గుర్తించారు సంఘటనా స్థలికి పోలీసులు చేరుకొని ఆరా తీశారు నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్ స్టాండ్ సమీపంలోని రైల్వే వెంతనపై ముగ్గురు రైలు పట్టాలు దాటుతుండగా వారిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు మృతుల్లో ఇద్దరు పురుషులు కాగా మరొకరు మహిళగా గుర్తించారు ముగ్గురు కలిసి పట్టాలు దాటుతుండగా ఎదురుగా వస్తున్న రైలు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది మృతుల వివరాలు తెలియాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి క్షేత్రస్థాయిలో కొంత ఆసరా ఇస్తే అనుకున్న లక్ష్యాలు పూర్తి చేయవచ్చని ఆర్డీఓ కిరణ్ కుమార్ పేర్కొన్నారు చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన రెవెన్యూ మండల పరిషత్ గృహ నిర్మాణ సచివాలయ అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు సిబ్బందితో ఆర్డీఓ కిరణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో 519 మంది పక్కా ఇళ్లు నిర్మించుకునేలా ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకున్నామన్నారు పలు లేఅవుట్ల వద్ద మౌలిక వసతులు లేవని లబ్ధిదారులు ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు లబ్ధిదారులకు అవగాహన కల్పించకపోవడమే కారణమని ప్రతి శాఖ అధికారి లేఅవుట్లలో భాగస్వామ్యం తీసుకోవాలన్నారు ఉగాదికి గృహప్రవేశాలు చేసేలా నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆయన వివరించారు పరిశ్రమలకు సంబంధించి 180,000 రూపాయలకు అదనంగా లోన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అలాగే మెటీరియల్కి సంబంధించి వాళ్ళే లబ్ధిదారులు తెప్పించుకోవాలంటే ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి బయట మార్కెట్ లో ఒక ట్రాక్టర్ ఇసుక తెప్పించుకోవాలంటే 3,000 నుంచి 4,000 రూపాయలు కానీ 800 రూపాయలతో మనం ఇసుక లబ్ధతను మనం అక్కడ ఏర్పాటు చేశాం కంకర అక్కడికే వచ్చింది స్టీల్ అక్కడికే వచ్చింది సిమెంట్ అక్కడికే వచ్చింది అంటే ఆ లేఅవుట్ లో ఉన్న ఒక లబ్ధిదారుని జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ తనకి ఇసుక సిమెంట్ స్టీల్ అన్నీ కూడా పంపించడం జరుగుతుంది వాళ్ళు మేషన్స్ని మాత్రం ఏర్పాటు చేసుకుంటారు ఈ విధంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ అంటే అన్ని లేఅవుట్స్ కూడా ఊరికి దూరంగా ఉన్నాయి మనం అక్కడికి వెళ్ళాలంటే అక్కడ మౌలిక సదుపాయాలు లేవు అంటే ఆ మౌలిక సదుపాయాల కోసము ఏం చేశామంటే మొదట ఇక్కడ లబ్ధిదారులు మాకు 9,000 మంది ఒకే లేఅవుట్ ఇంకో లేఅవుట్లు 6,000 మంది వీళ్ళందరికీ సంబంధించి తహసీల్దారు ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనరు తర్వాత మన ఏఈ హౌసింగ్ డిఈ హౌసింగ్ వీళ్ళని 5 మందికి తీసుకుని వచ్చి ఒక్కొక్కరికి 2,000 వచ్చే విధంగా హౌసెస్ని అలాట్ చేయడం జరిగింది ఇక్కడ మనకు తీసుకుంటే ముగ్గురు తహసీల్దారు చిల్లపూరు ఎంపీడీఓ చిల్లపూరు ఏఈ హౌసింగ్ తహసీల్దారుకు 154 ఎంపీడీఓకు 193 ఏఈ హౌసింగ్కి 183 వచ్చాయి కానీ అక్కడ ఒక్కొక్కరికి 2,000 చొప్పున కేటాయించడం ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ డిఈ చలమయ్య తహసీల్దార్ స్వర్ణ ఎంపీడీఓ విష్ణు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా నూతనంగా 54 ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లు ఏర్పాటు చేయనున్నట్లు
తిరుపతి జిల్లా మత్స్యశాఖ అధికారి చాందుభాష తెలిపారు. చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన వ్యవసాయ పశువైద్య మత్స్యశాఖల సహాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాందుభాష మాట్లాడుతూ ఫిష్ ఆంధ్ర అనే నినాదంతో ప్రభుత్వం ప్రతి ఒక్కరికి తాజా చేపలు రొయ్యలు పీతలు అందించేలా చర్యలు చేపట్టిందని వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడో విష్ణు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సో ఈ అన్నింటి కూడా మీ సార్ దగ్గర నేను డైలాగ్ ఏంటి ఆ షాప్ ఎలాంటిదని ఎవరు మనం అప్లై చేయాలి షాప్ లెస్ అంటున్నాను సార్. మరి 1 లక్ష కూడా ఉంది, 1 లక్ష రూపాయలు కూడా ఉంది, 1 లక్ష రూపాయలు పెట్టుకోవచ్చు, 1 లక్ష రూపాయలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షాప్ ఉన్నట్లయితే దాంట్లో పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు షాప్ పట్టుకున్నా కూడా సైట్లో ఆ షాప్ కూడా మనం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2.25 2,25,000 ఉంది, 2,50,000 ఉంది. కానీ మొత్తం మ్యాక్సిమంగా ఈ షాపులు పెట్టిన తర్వాత మనకి గవర్నమెంట్ ఎంత ఎలిజిబుల్ ఉందో అంత సబ్సిడీని మనకి బెనిఫిషరీకి ఇచ్చిన తర్వాత లోను అంత సబ్సిడీని మన అకౌంట్లో అయితే రిమిట్ చేస్తాం. కంపల్సరీ వాళ్ళకి బ్యాక్ అండ్ పోస్టర్లో చూపించి మనం వాళ్ళ అమౌంట్ అంతా కూడా మనం దాంట్లోకి జమ చేయడం జరుగుతుంది. కానీ ఈ బ్యాక్ అండ్ పోస్టర్ అనేది బ్యాంకులో మనకి మేనేజర్ కూడా కనిపించింది, ఆయన చూస్తూనే ఉంటాడు తప్ప దాంట్లో దాంట్లో ఆల్రెడీ దాంట్లో ఇచ్చినట్టు బెనిఫిట్ మన సబ్సిడీ అంతా కూడా దాంట్లో ఉంటుంది. అక్కడ లోన్ శాంక్షన్ చేసిన రెండు కూడా దాంట్లోనే ఉంటాయి. కాబట్టి ఈ బెనిఫిషియరీ టైల్ అవుట్లెట్స్ అనేది మీరు ఒకటే గమనించండి, అక్కడికి వెళ్ళిన మనకి ఫుడ్ బాగుంది, ఫిష్ బాగుంది అనుకుంటారు. మన ఫిష్ కూడా మనకి దగ్గరలో ఉంది కదా, సముద్రం ఇక్కడ బాగా ఉంటుంది అంటారు. కానీ ఒక హైజీనిక్గా ఒక హైజీనిక్ ఫుడ్ అనేది మీరు తింటున్నారని ఒకసారి ఆలోచించుకోండి. వెంకటగిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆగి ఉన్న కారులో మంటలు వ్యాపించడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. స్థానిక కలివేలమ్మ వీధికి చెందిన రాజు అనే వ్యక్తికి స్విఫ్ట్ డిజైర్ కారు ఉంది. కారును నిలిపి ఉండడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడంతో ప్రమాదం తప్పింది. గూడూరు మండలంలోని చెంబడిపాడెం గ్రామంలో కొలువై ఉన్న కోటాలమ్మ అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక యువత ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఓజిలి మండలంలోని భట్లకనుపూర్లో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో తై అమావాస్య సందర్భంగా శనివారం సాయంత్రం స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పనకావ దేవసేనమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. కోనేరులో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం తెప్పోత్సవం వైభవం జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో ఎంపీపీ అరుణారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ జయరామిరెడ్డి, సర్పంచ్ ఉమామహేశ్వరి, నాయకులు రవీంద్రారెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాప వృందం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న వంతెన వద్ద రైలు ప్రమాదం. రైలు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి. వివరాలు సేకరిస్తున్న రైల్వే పోలీసులు. ఉగాది నాటికి గృహ నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలి. చిల్లకూరులో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని వివిధ శాఖల అధికారులతో చర్చించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. జిల్లా వ్యాప్తంగా 54 ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లు ఏర్పాటు చేయడమే లక్ష్యం. చిల్లకూరులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడిన మత్స్యశాఖ అధికారి చాంద్ బాషా. వైభవంగా తెప్పోత్సవం. ఓజిలి మండలం భట్ల కనుపూర్లో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఎస్సీ వాబినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.